నమస్తే అండి, వెల్కమ్ టు స్వస్రాశోమ్. ఈరోజు మన వీడియోలో కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన పెద్దవాళ్ళు అంటుంటారు కదండి, భోజనం చేసేటప్పుడు ఒక ముద్దలో అయినా కరివేపాకుతో తయారు చేసిన పొడి కానీ పచ్చడి కానీ వేసుకొని తినమని చెప్తుంటారు. కరివేపాకుతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశాను, ఒకసారి చూడండి. కరివేపాకు పచ్చడి తయారీ విధానం చూసే ముందు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కరివేపాకు 2 కప్పులు తీసుకొని ముందు 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని ఆ తర్వాత 2 లేక 3 సార్లు బాగా కడిగి నీళ్లు వడకట్టుకొని ఒక క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద 3 నుంచి 4 గంటల సేపు ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా తడి ఉండకూడదండి, తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. నేను ముందే కరివేపాకును కడిగి ఆరబెట్టుకున్నాను. 2 కప్పుల కరివేపాకుకి నేను 2 మిరపకాయలు 30 తీసుకున్నాను. కరివేపాకు కొంచెం చేదుగా ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మీరు తీసుకునే 2 మిరపకాయలు కారం ఎక్కువ తక్కువ అనేది దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. 2 మిరపకాయలను మధ్యలోకి తుంచి పెట్టుకోవాలి. అలా తుంచుకోవడం వల్ల మనకి వేయించుకునేటప్పుడు చాలా చక్కగా వేగుతాయి. తరువాత మీడియం సైజు నిమ్మకాయంతో చింతపండు తీసుకోవాలి. అందులో గింజలు ఈనెలు అవేమి లేకుండా చూసుకోవాలి. చింతపండులో 3/4 టీ స్పూన్ పసుపు వేసుకొని 150 ml నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తుంచి పెట్టుకున్న 2 మిరపకాయలను గింజలతో సహా వేసుకొని వేయించుకోవాలి. 2 మిరపకాయలు వేయించుకునేటప్పుడు మరీ నల్లగా అయ్యేంత వరకు వేయించకూడదండి. 2 మిరపకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, చేదొస్తుంది. మెంతులు వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ధనియాలు కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. మినప్పప్పు పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. మినప్పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత 1 వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా అందులో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు 2 కప్పులు అని చెప్పాను కదా, 1 కప్ అంటే మనం చేతితో పట్టుకుంటే గుప్పిడి కంటే ఎక్కువే వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు పచ్చడి, కరివేపాకు పొడి తయారీ విధానం రెండు కూడా కొంచెం సేమ్గానే ఉంటుంది. పచ్చడి అంటే మనకి కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి అందులో కొంచెం నీళ్లు నూనె కూడా వేస్తాము. కరివేపాకుని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే చాలు. కరివేపాకు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో నానబెట్టుకున్న చింతపండును వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండును ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి 2-3 రోజులు అయిపోతుంది అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. చింతపండు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారనివ్వాలి. మనం వేయించుకున్నవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించిన 2 మిరపకాయలు, ధనియాలు, మెంతులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడ కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మీకు కారం కనుక ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం కారం పక్కకు తీసేసుకొని పచ్చడి అంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో కనుక కారం సరిపోకపోతే అప్పుడు ఇది వేసుకొని కలుపుకోవచ్చు. 2 మిరపకాయలను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేయించిన కరివేపాకు వేసుకోవాలి. అందులోనే ఉడికించి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం నీళ్లు పోసుకుంటేనే మెదుగుతుంది కదా, అందులో వేడి నీళ్ళే పోసుకోవాలండి. చన్నీలు అస్సలు పోసుకోకూడదు. చన్నీలు కనుక పోసుకుంటే మనకి పచ్చడి పాడైపోతుంది, నిల్వ ఉండదు. గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసేసుకోకూడదండి, పల్చగా అయిపోతుంది. గ్రైండ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయలేదో చూసుకొని వేసుకోవాలి. నాకు కొంచెం కారం తగ్గింది కదా, ఆల్రెడీ నేను పక్కకు తీసి పెట్టుకున్నా కదండి, ఆ కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడిని బౌల్లోకి వేసుకోవాలి. కరివేపాకు పచ్చళ్ళలో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. 2-3 రోజులు పచ్చడి ఊరిన తర్వాత కారం తగ్గిపోతుంది. అందుకే మీరు పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడే మీరు తినే కారం కన్నా ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు అంటే 150 ml నూనె పోసుకోవాలి. పచ్చళ్ళలో మనకి నూనె ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత దంచిన 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఇంగు పొడి వేసుకొని వేయించుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద వేసుకోకూడదండి, చల్లగైన తర్వాత వేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నూనె చల్లగైన తర్వాత కరివేపాకు పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. పచ్చళ్ళు నూనె వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 1 రోజంతా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత రోజు మరొకసారి కలుపుకొని ఒకసారి రుచి చూసుకొని ఉప్పు కారం కనుక తగ్గినట్లు అనిపిస్తే అందులో మన వేయించిన ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదండి, అది వేసుకొని కలుపుకోవచ్చు. పచ్చడిని కలుపుకున్న తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. కరివేపాకు నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి, పెరుగన్నంలోకి, ఇడ్లీ దోశల్లోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.